శ్రీలంక మీకు ఆర్థికంగా వాళ్ళంటే దివాలా తీసే పరిస్థితిలోకి వచ్చేశారు సో నేను చెన్నైలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ పండుగ చేసుకున్నారు అంటే శ్రీలంక దేశాన్ని చైనాకు అమ్మేస్తారా మీరు చూడండి రాజపక్స ఈయన మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి అక్కడ తిరుమలేసుడి దగ్గర మొక్కు మొక్కు ఉంది ఎందుకు ఈ పూజలు చేస్తున్నాడు అంటే శ్రీలంకను ఏ దేశానికి కూడా అమ్మకుండా ఉండడానికి ఎలాంటి ఏర్పాట్లు భగవంతుడా మా దేశాన్ని వేరే వాళ్లకు వేరే వాళ్ళంటే ఎవరు చైనా చైనాకు అమ్మాల్సిన పరిస్థితి మీకు అంటే ఒక దేశాన్ని ఇంకొక దేశానికి అమ్మడము అంటే అది ఎంత దారుణంగా ఉంటుందో చూడండి అంటే ఒకనొకప్పుడు చూడండి మీకు ఈ తాయ్వాన్ ఈ తాయ్వాన్ అనే దేశము జపాన్ కంట్రోల్లో ఉంటే వాళ్ళు తరువాత చైనాకు ఇచ్చేశారు అలాగే హాంకాంగ్ అనే దేశము చైనా కంట్రోల్లో ఉండింది మీకు ఈ ఓపిఎం వార్లో చైనా వాళ్ళు బ్రిటన్ దగ్గర ఓడిపోవడముతో ఈ హాంకాంగ్ను వీళ్ళు బ్రిటన్కి రాసి ఇచ్చేశారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఈ సభ్య సమాజములో మీకు ప్రతి ఒక్క దేశము కూడా స్వతంత్ర దేశముగానే ఉంటున్నప్పుడు ఇవాళ శ్రీలంక పూర్తిగా బ్యాంక్రప్ట్ అయిపోయి వీళ్ళు మొత్తము దేశాన్ని తీసుకువెళ్ళి చైనాకు అమ్మేస్తారా పాకిస్తాన్ ముక్కలు ముక్కలుగా చైనా చేతికి వెళుతుంది ఇవాళ శ్రీలంక కూడా ఇదే పరిస్థితి అంటే భారతదేశము ఎంత అలర్ట్గా ఉండాలి మన దేశంలో హై అలర్ట్ అనేది మీకు ఇప్పుడు ఈ ఫారిన్ అఫైర్స్ ఎక్కడ చూసినా కూడా మీకు అధికారులు మాట్లాడుకుంటున్న విషయం ఇదే నిన్నటికి నిన్న వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ వీళ్ళు పబ్లిష్ చేశారు ఏం చెప్పారు అంటే ఐదు లక్షల మంది శ్రీలంకకు చెందిన ప్రజలు బిలో పావర్టీ లైన్కి వచ్చేశారు అంటే ఐదు పదేళ్ళు వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పారు సో దీంతో పరిస్థితి ఏంటో చెప్పమంటారా ఒకటి రోడ్డు మీద మీరు ఒక టీ తాగాలని వెళితే డెబ్బై రూపాయలు అమ్ముతున్నారు ఇవాళ శ్రీలంకలో పాల ప్యాకెట్ కావాలంటే వంద రూపాయలు అంటే ఏంటి ధరలు మీకు ఎంతలా పెరిగిపోతూ ఉన్నాయంటే ఎందుకంటే ఇన్ఫ్లేషన్ సో ఇన్ఫ్లేషన్ పెరగడంతో ధరలు పెరుగుతూ పోతూ ఉన్నాయి అంటే శ్రీలంక ఇవాళ బ్యాంక్ రప్ట్లోకి వచ్చేసింది అని చెప్పి మీకు వరల్డ్ బ్యాంకే స్వయంగా ప్రకటించింది అంటే మీరు ఊహించుకోండి ఆ దేశ పరిస్థితి అంటే ట్వంటీ ట్వంటీ వన్లో మీరు అనుకోండి ఎకనామిక్ ఎమర్జెన్సీ అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన చేశారు ఏమైపోయింది ఎకనామిక్ ఎమర్జెన్సీ అన్నప్పుడు మొత్తము శ్రీలంక ఆర్మీ సో వీళ్ళ కంట్రోల్లో మీకు ఏ సరుకులు ఎక్కడ అమ్మబడుతున్నా ఎవరెవరికి ఎంతకు అమ్మబడుతుంది వీటి యొక్క ఇంపోర్ట్స్ ఏంటి ఎక్స్పోర్ట్స్ ఏంటి వీటిని అంతా కూడా గమనించడానికి శ్రీలంక ప్రభుత్వం ఏకంగా ఆర్మీని ఎంగేజ్ చేశారు సో ఇవన్నీ కూడా వీళ్ళు చేశారు అన్నప్పుడు ఎక్కడ సమస్య అండి అంటే శ్రీలంక యొక్క మెయిన్ ఇన్కమ్ ఏంటంటే టూరిజం అంటే యాత్రకు వచ్చే వాళ్ళు ఎన్నో ఆలయాలు ఉన్నాయి మీకు అద్భుతమైన ఆలయాలు శ్రీలంకలో ఉంది కానీ ఇవాళ రెండు వేల ఇరవై ఒకటిలో ఎంతమంది శ్రీలంకకు వెళ్ళారని మీరు అడిగారు అనుకోండి మీకు ఎవరు కనిపించరు దాంతో పది శాతం వాళ్ళ జీడిపిలో పది శాతం మీకు ఓన్లీ టూరిజం మీద ఉన్నప్పుడు మీకు టూరిజం అన్న ఇండస్ట్రీ కొలాబ్స్ అయిపోయింది కొలాబ్స్ అయిపోవడంతో ఇవాళ ఏంటంటే వాళ్ళకి ఆదాయం లేదు సరే ఆదాయం లేదు ఉన్న వనరులతో మేనేజ్ చేద్దాము అంటే మీకు ఆర్గానిక్ ఫర్టిలైజర్సే వాడాలని చెప్పి వాళ్ళ రైతులకి చెప్పారు అలాగే మీకు తక్కిన తక్కిన వాళ్ళకు అంటే ఏ పంట మీరు పండించుకోవాలన్నా కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్సే వాడాలి అని అన్నారు సో అన్నప్పుడు ఏమైపోయింది లోకల్గా దొరికే ఏ ఎరువులను కూడా మీరు వాడలేకపోయారు ఇండియా నుంచో చైనా నుంచో మీరు ఈ ఆర్గానిక్ ఎరువులు తీసుకురావాలి తీసుకురావాలంటే మళ్ళీ దానికి ఖర్చు అవుతుంది ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మీకు రైతుల దగ్గర కూడా డబ్బులు లేవు వ్యాపారం చేయడానికి మీకు ఎటువంటి ఎవెన్యూస్ లేవు వీటన్నిటికీ పైగా మీరు చూసారనుకోండి చైనా వాళ్ళకు వీళ్ళు దగ్గర దగ్గర రెండు రెండు టూ బిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళు అప్పు తీసుకున్నదాన్ని తిరిగి ఇవ్వాలి అంటే ఏంటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క చైనాకే వీళ్ళు తిరిగి ఇవ్వాలి డబ్బులు లేవు సో లేనప్పుడు ఏంటంటే చైనా వాడు వడ్డీ మీద వడ్డీ వేసుకుంటూ పోతున్నాడు సో ఇప్పుడు ఈ వడ్డీని కట్టడానికి కూడా డబ్బులు అంటే అప్పు తీర్చడానికి డబ్బు లేవు వడ్డీ కట్టడానికి డబ్బు లేవు సో ఆఖరికి ఏం చేశారు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం హంబన్ టోడా అనబడే పోర్టును వీళ్ళు చైనాకు వందేళ్ళు అంటే నైంటీ నైన్ ఇయర్స్ అంటారు సో పర్ఫెక్చువల్ రైట్స్ అంటారు చూసారు అలాగే వీళ్ళు చైనాకి ఇచ్చేసారు ఇవాళ చైనా దాని పక్కనే ఒక పోర్టు సిటీని వాళ్ళు నిర్మిస్తున్నారు అంటే ఏంటి ఒక భాగము చైనా దగ్గరికి వచ్చేసింది ఇంకా కూడా వీళ్ళు టూ బిలియన్ అమెరికన్ డాలర్స్ చైనాకి ఇవ్వాలి అంటే నిన్నటికి నిన్న చైనా ఫారిన్ మినిస్టర్ మాల్దీవ్స్ వెళ్ళి అక్కడి నుంచి శ్రీలంకకు వచ్చి మొత్తము లోన్స్ ని రీస్ట్రక్చర్ చేయాలండి మీరు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇవ్వగలరో మాకు రాసి ఇవ్వండి అని చెప్పి మీకు ఆ శ్రీలంక ప్రభుత్వాన్ని అడిగితే వీళ్ళు చెప్పడానికి అసలు ఏమైనా ఆదాయం ఉంటే కదా మా దగ్గర ఎటువంటి ఆదాయం లేదు సరే రిజర్వ్స్ ఎంత ఉన్నాయంటే వీళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ వన్ పాయింట్ సిక్స్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే కానీ అప్పులు అంటారా ముప్పై బిలియన్ అమెరికన్ డాలర్స్ ముప్పై ఐదు బిలియన్ అమెరికన్ డాలర్స్ సో ఈ రేంజ్ లో వీళ్ళు అప్పులు ఉన్నాయి ప్రపంచం దగ్గర అంతా కూడా వీళ్ళు అప్పులు చేశారు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు ఇండియా దగ్గర తీసుకున్నారు సో ఇవాళ ఆమెకు టాప్ మోస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమంటున్నారంటే భారతదేశమా నువ్వు శ్రీలంకకి అప్పు ఇవ్వడానికి లేదు ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు లెటర్ ఆఫ్ క్రెడిట్లో వాళ్ళు క్లియర్గా ఏం మెన్షన్ చేస్తున్నారంటే శ్రీలంక యొక్క ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు వ్యాపారాలు లేవు ఎక్స్పోర్ట్స్ లేవు వాళ్ళు ఇంకా దేశంగా మిగలరు కాబట్టి మిగతా ఏ దేశాలు కూడా వాళ్ళకి అప్పు ఇవ్వకూడదు అని అంటే ఏంటి ఇండియాకు చేరువలో ఉన్న ఒక దేశము అక్కడ నివసించే ప్రజలందరూ కూడా భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే మనకు రామాయణ యుద్ధంలో రావణ బ్రహ్మ అనబడే ఒక మహోన్నతమైన అసుర రాజు ఇతను శ్రీలంకను పాలించాడు కుబేరుడు అనబడే ఇంకొక రాజు కూడా శ్రీలంకను పాలించినట్టుగా మన పురాణాలు చెప్తున్నాయి అంటే అంత డబ్బు కుబేరుడే అక్కడ ఉండేవాడు అంటే ఎంత డబ్బు ఉంటుందో చూడండి మరి అలాంటి దేశము ఇవాళ ఇంతలాగా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారు అంటే దీనికి మెయిన్ మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం చైనా యొక్క డెట్ ట్రాప్ వీళ్ళు ఎలాగో పాకిస్తాన్ చేశారో మయన్మార్ చేశారో ఇవాళ శ్రీలంకను కూడా వీళ్ళు ట్రాప్ చేశారు సో ఇప్పుడు వీళ్ళ ఫారిన్ మినిస్టర్ అక్కడ కూర్చొని నువ్వు అప్పు తిరిగి ఇస్తావా చస్తావా అని చెప్పి వీడు శ్రీలంక ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఈ రాజపక్ష కుటుంబము ఏమి మాట్లాడలేకుండా ఉన్నారు సో ఇప్పుడు ఏమైపోతుంది వీళ్ళు తీవ్ర స్థాయిలో ఆర్థిక సంక్షోభంలోకి వచ్చేస్తారు సో అప్పులు తీర్చడానికి డబ్బులు లేదు వ్యాపారం చేయడానికి మీకు ఎక్కడా కూడా అవకాశాలు లేవు ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది వీళ్ళకి రాదు సో ప్రభుత్వం రోడ్లు వెయ్యలేరు ఎలక్ట్రిసిటీ సప్లై ఇవ్వలేరు ప్రజలకు కావలసిన సదుపాయాలు ఏవి కూడా వీళ్ళు ఇవ్వలేనప్పుడు ప్రజలలో తిరుగుబాటు అనేది వస్తుంది ఎప్పుడైతే ప్రజలు తిరుగుబాటులోకి వస్తారో ఒక విప్లవం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా రాజపక్ష కుటుంబం మీద ఒక విప్లవం అనేది ప్రజలు ప్రకటిస్తే వాళ్ళు వీళ్ళ మీద దాడులకు దిగితే అప్పుడు ఆటోమేటిక్గా మీకు శ్రీలంక ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ ఆర్మీని వీళ్ళు యాక్టివేట్ చేస్తారు ఆర్మీ లోకి మొత్తము దేశము కూడా వెళ్ళిపోతే ఆర్మీ వాళ్ళకు ప్రజల మధ్య తీవ్ర స్థాయిలో మీకు గొడవలు ఉంటాయి చాలా పెద్ద యుద్ధము వచ్చే అవకాశం ఉంది ఇదంతా కూడా చైనా వాడికి చాలా పెద్ద అవకాశము మరి ఇప్పుడు ఇండియా ఏం చెయ్యాలి ఇక్కడ ఇది తమిళలో ఇష్యూ అని మనం మాట్లాడకూడదు ఇది ఇండియాకు శ్రీలంకకు మధ్య ఉండే ఆ సత్సంబంధాలు చెప్తున్నా కదా అక్కడ నివసించే వాళ్ళు మన ప్రజలు అన్నప్పుడు భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడాలి ఎందుకంటే కాపాడకపోతే రేపు చైనా వాడికి టూ సీస్ పాలసీని ఉంది ఒక సి ఏంటంటే సౌత్ చైనా సి ఇంకొక సి ఏంటంటే ఇండియన్ ఓషన్ రీజన్ సో దీనిని కూడా వాడు వాడి గ్రూప్లో పెట్టుకోవాలంటే శ్రీలంక అనే దేశం వాడి చేతికి వెళ్ళిపోతే సో అక్కడ మీకు చైనా సైనికులు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇండియా ఏం చేయాలి అరవై కిలోమీటర్ల దూరంలో మీకు మీ దేశం కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఇప్పుడు చైనా వాడు ఉంటే మన మత్స్యకారులు అక్కడ దాకా ఎలా చేపలు పట్టడానికి వెళ్తారు సో మనము వెళ్ళాలంటే అంటే రేపు మనం యాత్ర చేయాలంటే అక్కడ చైనా ప్రభుత్వం ఉంది వాళ్ళ అథారిటీస్ ఉన్నారు అంటే సేమ్ కైలాస మానస సరోవరం లాగే అవుతుంది అక్కడ ఒక పెద్ద సిలోస్ ని ఏర్పాటు చేసి అక్కడ ఒక న్యూక్లియర్ ప్లాంట్ పెట్టి ఇక్కడ మీరు ఎవరు అంటే భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే మీకు కైలాస మానస సరోవరానికి మనం వెళ్ళలేమన్నప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సో సరిగ్గా ఇప్పుడు శ్రీలంకలో ఉండే ఆలయాలకు మనం వెళ్ళలేము అంటే దీనికి కారణము మీకు అని చెప్పాలి మరి వీళ్ళు తీసుకువెళ్ళి చైనాకు మొత్తం దేశాన్ని అప్పజెపితే భారతదేశము ఏం చెయ్యాలి ఇన్నేళ్ళు నిద్రపోయాము ఇప్పుడైనా మేల్కుంటేనే చైనా నుంచి శ్రీలంకను మనం కాపాడగలము మరి అలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిందేంటి ఇమీడియట్గా హై అలర్ట్లో మనం శ్రీలంకని కాపాడడానికి మనం యావత్ శక్తిని కూడా మనం సమకూర్చుకొని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడే తీరాలి లేకపోతే శ్రీలంక చైనా చేతికి వెళ్ళిపోతుంది తరువాత మనం ఎన్ని గొడవలు పడి ఏ విధంగా ఎంత డిప్లొమసీ ప్లే చేసినా కూడా వాళ్ళు ఎవరు విడిచిపెట్టరు అప్పుడు మనం శ్రీలంకను పోగొట్టుకుంటే మన పరిస్థితి ఏమిటి సో ఇదంతా కూడా ఆలోచించాలి కానీ శ్రీలంక ఇలాంటి ఒక పరిస్థితిలో ఉంటే ఇంతలా అప్పుల ఊబిలో కూరుకుపోవడం చాలా చాలా బాధపడాల్సిన విషయము మరి ఇందులో నుంచి ఇండియా వాళ్ళను కాపాడగలదా ఒక్కసారి ఆలోచించి మీ ఫీడ్బ్యాక్ పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్